బాలీవుడ్ భామ పూజా హెగ్డేకు మొదటి నుంచి ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ఇమేజ్ ఉండిపోయింది. హిందీలో అయినా దక్షిణాదిన అయినా ఆమె మొదటి నుంచి ఆమె చేసిన క్యారెక్టర్లు అలాంటివి. తెలుగులో ఇంతకు ముందే ఆమె చేసిన ముకుంద ఒకలైలా కోసం సినిమాలో చాలా పద్ధతిగా కనిపించింది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ ను వాడుకునే ప్రయత్నం ఏది చేయలేదు దర్శకులు. అయితే హీరోయిన్ గా లాంగ్ రన్ కోరుకున్న ఏ హీరోయిన్ కూడా ట్రెడిషనల్ ముద్రతో కొనసాగాలని అనుకోదు. గ్లామర్ యాంగిల్ చూపించకుంటే ఎక్కడ మనుగడ కష్టం. ముఖ్యంగా పెద్ద హీరోల పక్కన అవకాశాలు రావాలంటే ఇమేజ్ మేక్ ఓవర్ జరగాల్సిందే. దువ్వాడ జగన్నాథంతో పూజా హెగ్డేకు అలాంటి మేక్ ఓవరే ఇచ్చినట్లున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. హీరోయిన్ ల గ్లామర్ యాంగిల్ బాగా ఎలివేట్ చేస్తాడని, ఎక్స్పోజింగ్ చేయించకుండానే వాళ్ళను సెక్సీగా చూపిస్తాడని హరీష్ శంకర్ కు పేరుంది. గబ్బర్ సింగ్ లో శృతి హాసన్ ను, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో రెజీనా కసాండ్రాను అలాగే చూపించి వాళ్ళ ఇమేజ్ మార్చేశాడు. ఇప్పుడు పూజా వంతు వచ్చింది. నిన్న రిలీజ్ అయిన గుడిలో బడిలో మదిలో ఒడిలో పాటలో పూజాను చూస్తే మతిపోవటం ఖాయం. ఇప్పటిదాకా కనిపించిన పూజా వేరు, ఇందులో కనిపించిన పూజా వేరు. ఆమెను చాలా సెక్సీగా చూపించాడు హరీష్. ఆ డ్రెస్లు, ఆ స్టెప్పులు అన్ని కూడా పూజాను సరికొత్తగా చూపించాయి. డీజే ఖచ్చితంగా పూజాకు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందనిపిస్తుంది. దీని ప్రోమోలు చూస్తుంటే ఈ సినిమా హిట్ అవ్వాలే కానీ పూజా టాలీవుడ్ లో ఒకేసారి టాప్ రేంజ్ కి వెళ్లిపోవడం ఖాయం.